రేపు నా బర్త్డే ఫిబ్రవరి 18th. నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దట్ ఇస్ యువర్ గిఫ్ట్ ఫర్ మై బర్త్డే. సో నేను మీ అందరి నుండి కోరుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ అప్హోల్డ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రేమని తెలియపరుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా కొరకు ప్రార్థన చేయండి దట్ ఐ వుడ్ బీ ఎ ఫెయిత్ఫుల్ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు నమ్మకస్తురాలిగా నా ఆఖరి శ్వాస వరకు బ్రతకాలి. దట్ ఇస్ మై ఓన్లీ డిజైర్. అంతకంటే ఇంకేం లేదు. దేవుడు సేవకు ఎందుకు పిలుచుకున్నాడో, ఆయన ఉద్దేశంలో పనికిరాని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సేవ కొరకు నాలో ఏ యోగ్యత కూడా లేదండి. ఐ కెన్ డెఫినెట్లీ సే దట్. కానీ దేవుడు ఈ స్థానంలో నిలబెట్టాడు. ఇంతమందికి దీవెనకరంగా ఉండే కృప దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి ఎప్పుడు నేను స్తుతి చెల్లిస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంత గొప్ప దైవజననికి నన్ను భార్యగా ఇచ్చినందుకు, దానికి కూడా ఐ నాట్ వర్ది. కానీ దేవుడు ఆ స్థానంలో నన్ను పెట్టాడు. సో దైవజననికి ఒక నమ్మకమైన సహాయకురాలిగా నేను ఉండాలని, ఒక నమ్మకమైన తల్లిగా నా ముగ్గురు కుమార్తెలను దేవుని కొరకు పెంచాలని, వారిని భవిష్యత్తు తరానికి దేవుని సేవకురాళ్ళుగా తీర్చిదిద్ది అప్పగించాలని నా ఆశ. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి రానున్న సంవత్సరంలో ఇంకా దేవుని కొరకు బలంగా వాడబడాలని, దేవుడు మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని ఇచ్చి నడిపించాలని. ఐ నో యు ఆల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ అస్. మీ కుటుంబ ప్రార్థనలో మీరు మమ్మల్ని, ఆత్మీయ తల్లిదండ్రులు, మా కుటుంబం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. రేపు ప్రత్యేకంగా ఒక చిన్న ప్రేయర్ చేయండి మీరందరు నా కొరకు. సో దోస్ ప్రేయర్స్ విల్ బి అ గ్రేట్ స్ట్రెంగ్త్ టు మీ.